నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన వైసీపీ బలహీన పడిపోదన్నారు ఆ పార్టీ నేత రోజా. ఇది నీతిమాలిన పనంటూ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు చేయకుండా మైండ్ గేమ్ ఆడుతున్న సీఎం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు రోజా. అంటే తెలంగాణలో ఆంధ్రాలో మరి ఆయన మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు చూసినా నేను నిప్పు నీతి నిజాయితీకి పెట్టిన పేరు అంటున్నాడు. పక్క పార్టీలలో గెలిచిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవడమే నీతి అని నేను అడుగుతున్నాను. ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారే. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి 32 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నా నాయకత్వం చాలా గొప్పది అనుకున్న మీరు మీ పార్టీకి జెండా మోసిన వాళ్ళని మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేసి ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళకి 33 మందికి మొన్న ఎన్నికల్లో సీట్లు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ప్రజలకి నమ్మకం పోయింది. ఆయనకు వయసు అయిపోయింది. ఆయన చూపు మసకబారిపోయింది. చల్లని కాసులా తయారై ఈరోజు ఎన్నికల్లోకి పోతే డిపాజిట్లు కూడా రావన్న భయంతో తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేవలం మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాడని తప్ప మరొకటి కాదు.